ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా స్వతంత్ర వేడుకల్లో ఎల్విన్పేట పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ నోకన్నదరకు ఉత్తమ హెడ్ కానిస్టేబుల్గా జిల్లా కలెక్టర్ ఎస్పీ సమక్షంలో హోంమంత్రి తానేటి వనిత ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం మండల సర్పంచుల సంఘ అధ్యక్షుడు సర్పంచ్ బి గౌరీశంకర్రావు ఆయనను ఎల్విన్పేట పోలీస్ స్టేషన్లో సత్కరించారు. దీనిలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఫ్రెండ్లీ పోలీస్ గా ప్రజల అభిమానులు పొందుతున్న ధరను అభినందించారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు మాట్లాడుతూ ఇలాంటి సత్కారాల వల్ల మా పోలీస్ సిబ్బందికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దోస్త్ మేరా దోస్త్ అధ్యక్షుడు ప్రేమానంద్, సెక్రటరీ సూర్యం తదితరులు పాల్గొన్నారు. మా దోస్త్ మేరా దోస్త్ అధ్యక్షులు, కార్యదర్శి వారికి, పత్రికా పాత్రికేయులకు నా నమస్కారాలు. ముఖ్యంగా సన్మానగ్రహితమైనటువంటి ధోరణి గారికి నా అభినందనలు. చాలా ఆనందంగా ఉంది ఇలా నాకు ఈ మంచి కార్యక్రమంలో భాగంగా అభినందించే కార్యక్రమం రావడం చాలా గర్వంగా కూడా ఉంది. మాకు మొదటి నుంచి కూడా దొరగారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయన అందరితో కలిసిపోయి పని ఒత్తిడి లేకుండా తోటి సిబ్బందులు కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆయన కోసం చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా యాక్టివ్ ఉండే మనిషి, అంటే తన పని ఏదైతే ఉందో తను ఎప్పుడు చేసుకుంటూ ఉండడం, అది గుర్తింపు రావడం కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఈ గుర్తింపు అనేది రావడం మా గ్రామానికి వచ్చే విధంగా మేమందరం కూడా ఫీల్ అవుతూ ఉన్నాం. ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ఎప్పుడు ప్రజల్లో మమేకమై ఉంటే ఎప్పుడు కూడా మంచి గుర్తింపు వస్తుంది కూడా అందరూ కూడా నమ్మాలి, ఇది కూడా వాస్తవం. మరి ముఖ్యంగా మన ఎస్ఐ సమూహరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఎన్నో మంచి రకాల ఎన్నో మంచి సేవలు అందించే వ్యక్తులు తయారు చేయడం, ఈ క్రెడిట్ కూడా ఆయనకు కూడా దొరుకుతుంది. ఇలా అందరికి కూడా ఆయన అడుగుజాడలు నడిచి మన స్టేషన్కి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మంచి స్థాయిలో గుర్తింపు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈరోజు మొన్న ఆగస్ట్ 15 సంబంధించి మన స్టేషన్లో రైటర్గా పనిచేసినటువంటి మన దొరగారికి మన గౌరవ హోమ్ మినిస్టర్ గారి నుంచి ప్రశంసా పత్రం రావడం అనేది మన స్టేషన్కి, అదేవిధంగా మన గ్రామానికి కూడా తగినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. అటువంటి వ్యక్తి మన స్టేషన్లో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రశంసా పత్రం అతనికి రావడం అనేది 100% అతనికి చూస్తున్నాను. ఎందుకంటే రెడ్డి గారు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు, ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కావచ్చు, పబ్లిక్ రిలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సేవలన్నింటినీ గుర్తించే ఈ ఆ విధమైనటువంటి గౌరవం దక్కిందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే మన గుమ్మలక్ష్మీపురం జామదేవత గ్రూప్లో మొత్తం హల్చల్ అయిపోయింది. దానికి స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మరొక ముందడి వేసి ఈరోజు సర్పంచ్ గారు ముందుకొచ్చి మా రెడ్డి గారిని ఈ విధంగా సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. సర్పంచ్ గారు ఇదొక మంచి సుపరిణామం. ఎందుకంటే ఎటువంటి రిలేషన్ అనేది పబ్లిక్కి పోలీసుకి చూస్తే ఇంకా మంచిగా సేవలు అందించడానికి తోడ్పడుతుంది. మంచి అదేవిధంగా మా సిబ్బందికి మంచి మోటివేషన్ అవుతుందని నేను ఆశిస్తూ దీన్ని ఉద్దేశించి సర్పంచ్ గారు మాట్లాడుతున్నట్టు కోరుతున్నాను.